హలో అండి, వెల్కమ్. జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకుంటే, ఓపిక పట్టి వెయిట్ చేస్తే మనకు అన్నీ మంచే జరుగుతాయండి. అది మన ఆలోచన విధానంలో కూడా ఉంటుంది. మంచే జరిగింది అనమాట, మంచే. ఆ మంచిలో కూడా చెడు వెతుక్కునే వాళ్ళకి ఎప్పటికీ ఇంకా చెడే కనిపిస్తుంది. కాబట్టి ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. చెడులో మంచిని వెతుక్కుంటే దానంత మించింది మనకి తృప్తి ఇంకోటి ఉండదండి. కాబట్టి ఇవాళ ఏమిటంటే మన టాపిక్ జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానవీన్ టెల్స్కి. ఇవాళ ఏంటంటే జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు సాగాలి తప్ప, ఇది జరిగింది అని ఎక్కడిదక్కడ ఆగిపోతే మన జీవితంలో ఏది సాఫీగా జరగదు. ఏది మనకే కదండి, ఏ ప్రాణికైనా అంతేను. దాని నుంచి చిన్న స్టోరీ, మంచి మోటివేషన్ స్టోరీ చెప్తూను అసలు దీని గురించి ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? పదండి అయితే స్టోరీకి. ముందు కొంచెం మాట్లాడుకొని తర్వాత స్టోరీ చెప్తా. జీవితంలో నుండి ఎప్పుడు కూడా అన్నీ అనుకున్నట్లు అనుకున్న జరగవు. కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. కొంతమందికి ఏంటి, మనకి ఎంత తెలివితేటలుండి మనం అందరూ ఫలానా పనులు ఎంతో రాణిస్తామని తెలిసినా కూడా మనం షార్ప్గా, ఎంత షార్ప్గా ఉన్నా మనం షైన్ అవ్వము. ఎంతో డల్గా ఉన్న వాళ్ళు షైన్ అయిపోతుంటారు. అది ఎందుకండి? అదంతే కాలం, జీవితం కాలం అలా నడుపుతుంది. ఒకసారి అయ్యి ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి ఒకసారి ఛాన్స్ వస్తుంది. కాబట్టి వాడికి వచ్చేసింది నాకు రాలేదు, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా బతికింతేనా అని కుంగిపోవడం కాదండి. నాకు ఎందుకు రాలేదు ఈ ట్రిప్, అయితే నెక్స్ట్ టైం నేను ట్రై చేసి నేను తెచ్చుకుంటాను అందులోని. అంతేగా నేను ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు చూడండి, చాలామంది ఇంటర్మీడియట్ అయిన తర్వాత లాంగ్ బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ మంచి ఇది రాకపోతే, మంచి ర్యాంకులు రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. అంతేగాని చాలామంది తీసుకుంటున్నారు. కొంతమంది పట్టుదలతోటి, మంచి పట్టుదలతో తీసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్లో నాకు గ్యారంటీ రావాలి, రాకపోతే ఒప్పుకొని రాత్రి పొగలు కష్టపడి చదివి మంచి టాపర్స్గా వస్తున్నారు, మంచి ర్యాంకులు సంపాదిస్తున్నారు. ఏదైనా కూడా మన జీవితంలో కడతానండి. ఇవాళ ఒక నష్టం జరిగింది, రేపు అది లాభం జరుగుతుందేమో చూసుకోవాలి, కానీ అయ్యేటట్టు చూసుకోవాలి. కానీ ఊరికినే మనం దీన్నే పట్టుకొని అయ్యో ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని కూర్చోకుండా, ఇది జరిగింది మన మంచికే. అంటే ఇప్పుడు అయ్యో, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ముందు వచ్చిన వాడికి ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఏదో వెనక కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది. పట్టుదల ఉండబట్టే కదా ఫ్రీ సీట్ సంపాదించుకోగలిగాడు. ఎన్ని వేలు లక్షల డబ్బులు ఆదా అయ్యాయి, ఎంత పేరు వచ్చింది ఆ పట్టుదల. అంతేకాని అయ్యో నాకు ఇంత ఇంత బాగా చదివానే, నాకైనా చదవని వాడికి మంచి ర్యాంక్ వచ్చిందని కూర్చుంటే అవతల వాళ్ళు కూడా ఈ అమ్మాయి మరి ఎప్పటికీ జీవితంలోనే షైన్ అవ్వదు. అలాగే అండి, ఒక్కోసారి కాలం చాలా పరీక్షలు పెడుతుంది. ప్రతి మనిషికి ఒకసారి కష్ట సమయం వస్తుంది, ఒకసారి మంచి రోజులు వస్తాయి, ఒకసారి చెడ్డ రోజులు వస్తాయి. అయ్యో నాకు కష్టం వచ్చిందే, నాకు ఇలా వచ్చింది కుంగిపోకూడదండి. ఇంకా ముందు నాకు మంచి రోజులు వస్తాయి, నేను ప్రయత్నం చెయ్యాలి అని ముందుకెళ్ళాలి. అది కష్టకాలం మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు, ఓపిక, భవిష్యత్తు మీద ఆశ. ఈ మూడు ఉంటేనే మన కష్టకాలంలో కూడా జయించగలుగుతాము. అదే లేకుండా ఇంకేమీ లేదు, నా అయిపోయింది ఇక్కడితో నా చాప్టర్ క్లోజ్ అనుకునే వాళ్ళు భవిష్యత్తు ఎప్పుడు కూడా డల్గానే ఉంటుంది. లేదు నాకు వస్తుంది అని ఆశ ఉండాలి, సాధిస్తానన్న ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఎన్నైనా సాధించగలవండి. తట్టుకునే ధైర్యం కూడా మనకు ఉండాలండి. ఎప్పుడు కూడా కష్టాలు తట్టుకునే ధైర్యం వస్తే సుఖాలు అనుభవించే అర్హత కూడా మనకు ఉంటుంది. కష్టాలు అవి వద్దు, మాకు సుఖాలు ఒకటే కావాలంటే మీరు సుఖంకి రుచి తెలియదు, సుఖం అనుభవించలేరు, దాని తేడా తెలీదు. ఇప్పుడు చూడండి, తుఫాన్ వచ్చింది, విపరీతమైన తుఫాన్, చీకటి ఇల్లు అదే అంటే మొత్తం ఊరంతా కూడా చీకటి అయిపోతుంది. భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. అయ్యో భారీ వర్షాలు పడుతున్నాయి అనుకుంటే సూర్యుడు ఊరుకుంటాడా? ఓ 3 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది, తర్వాత సూర్యకిరణాలు వస్తాయి. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మయ్యా ఎంత హాయిగా ఉంది బాబాయ్, 3 రోజులు వర్షాలు పడి ఇల్లు వాసన, బట్టల వాసన, రోడ్లన్నీ పాడైపోయి ఇలా అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు కూడా ఓపిక, ఓర్పు, ఆశ ఈ మూడు మనకు ఉండాలి. సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, అలాగే ఎండిపోయిన చెట్లు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఆకురాల్చే కాలం, ఇప్పుడు ఆకురాల్చే కాలం, అన్ని ఆకులు రాలిపోతాయి. అయ్యో చెట్లు చచ్చిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి అనమాట. కానీ చెట్లు చచ్చిపోవడం కాదండి, ఆ చెట్లు ఇప్పుడు ఆకురాల్చే కాలంగా ఉంటే అవన్నీ ఆకురాల్తాయి, ఎండినట్టు మోడైపోతుంటాయి. మళ్ళీ మనకి మంచి ఇది మార్చి ఏప్రిల్కి వచ్చేసరికల్లాను మళ్ళీ ఆకులన్నీ చిగుచ్చుకుంటూ వస్తాయి. అప్పుడు ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు ఎంత డల్గా ఉంటాయి చెట్లు, మీద దుమ్ము ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పువ్వులు పుయ్యవు, కాయలు పెద్దగా కాయవు, డల్గా ఉంటాయి. ఏ చెట్టు ఎవరింట్లో చూడండి, చెట్లు డల్గా ఉంటాయి. ఈ సీజన్ అంతా అలా ఉంటుంది.
కానీ అలా ఉండిపోయిందని అయిపోయిందని ఆ చెట్టు మా అయిపోయింది నా బతికింతేనే అది ఎండిపోయి నిలువని ఎండిపోతే మళ్ళీ ఆశతో ఉంటుంది, చినుకు పడుతుంది నేను లేస్తాను, మంచి వాతావరణం వస్తుంది నేను లేస్తాను చిగురిస్తాను అనుకుంటుంది, చిగురిస్తుంటుంది. ఇప్పుడేంటి ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు మంచి రోజు వస్తుంది, మనం ఏంటంటే వెయిట్ అండ్ సీ అన్నట్టు అలా చూస్తూ ఉండాలి, ఎప్పుడొస్తుంది జాగ్రత్తగా చూసుకుంటూను అలా రాగానే టప్ మనకి అన్నేసి అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఇస్తాడండి దేవుడు మనకు కూడా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం. అది కొంతమంది తెలివిగా పట్టుకొని వాడతారు, కొంతమంది తెలివి తక్కువగా వదిలేసుకుంటూ ఉంటారు. అదే మనకి బ్యాడ్ పీరియడ్ అంటే అదే వదిలేసుకోవడమే. అలా కాకుండా తెలివిగా పట్టుకొని వాడుకున్నాం అనుకోండి మన ప్రతిభని. ప్రతి మనిషిలో ప్రతిభ ఉంటుంది కదా, మన ప్రతిభ ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. అందులోంచి మనం అప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్కుతూను చక్కగా మన ప్రతిభను నిరూపించుకోవాలి. అయ్యో అప్పుడంతా బ్యాడ్ పీరియడ్ అయిపోయింది కదా, ఇంకా మనకు మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. వచ్చిన అవకాశాలే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయండి, అన్నీ బాగుంటాయి అన్నీ కాదు, కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెతం చూసారా, మనకి కలిసి వచ్చే రోజులు వచ్చేది అన్నీ అలా కలిసి వచ్చేస్తుంటాయి. అప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి అలాగ వెంట వెంటనే అవకాశాన్ని. అప్పుడు కూడా మనం నిద్రపోతాం, లేజీగా ఉంటాం, బద్ధకంగా ఉంటాం, ఆశ వస్తుందిలే టైం ఉంది అని కాదండి. టైం వచ్చినప్పుడు ఆ టైంని ఫట్ మనం పట్టుకోవాలి, మనం కాటేసినట్టు పట్టేసుకొని మనం ఉపయోగించుకొని మన సొంతానికి ఉపయోగించుకొని మన యొక్క ప్రతిభను మనం బయటికి తెచ్చుకునేందుకు దేవుడిచ్చిన అవకాశం అనుకొని వెంటనే దాన్ని ఉపయోగించాలి. కొంతమంది అండి మనని బాగా చిన్న చూపు చూస్తారు ఒకనొక స్టేజ్లో, అది ప్రతి ఒక్కరికినండి. జీవితంలో జరగని వాళ్ళు ఉన్నారంటే గ్రేట్, ఎవరైనా జరగని వాళ్ళు ఉంటే కామెంట్లు పెట్టండి. ఏదో ఒక టైంలోనే ఎవరి దగ్గర దగ్గర అవమానం పొందుతాం, మాటలు పడతాం, తిట్లు తింటాం, లేదా గొడవలు అవుతాయి, ఇలా అవుతాయి. కానీ మనకి మంచి రోజు వచ్చి మన ప్రతిఫలితం నిరూపించుకొని, లేదా మన మంచి రోజులు వచ్చి మనం మన ఒక తెలివితేటలతోటి మన పైకి ఎదిగినామో, లేదా మంచిగా ఇంకా మామూలు సాఫీ జీవితం బాగా నడుస్తున్నప్పుడు, అప్పుడు వీళ్ళందరూ కూడా మనకి పూలపాట పడతారు అప్పుడు అనమాట. అప్పుడు అయ్యో అప్పుడు వీళ్ళు నన్నమే వీళ్ళు బాగానే ఉన్నారు, పాపం మనం అనవసరంగా తప్పు లెక్క తప్పు అంచనా వేసుకొని తప్పుగా మాట్లాడేమో అని రియలైజ్ అయ్యేవాళ్ళు ఉంటారు. అబ్బో వీళ్ళకి మళ్ళీ వచ్చిందే, వీళ్ళకి బాగానే పెరిగిపోయింది మళ్ళీను అని ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు. ఇద్దరూ ఉంటారండి, ఇప్పుడు రెండు ఇద్దరు ఉంటేనే మనలో మార్పు వస్తుంది తెలుసిన. ఇప్పుడు అందరూ పొగిడేవాళ్ళే ఉన్నారు కదా, మనలో ఏమిటవుతుంది, గర్వం తలకెక్కుతుంది, మనం ఇంకా ఒక స్టెప్ ముందుకెయ్యాం, ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యం అనమాట. అలా కాకుండాను మన ఏమన్నా వెక్కిరిచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, పట్టుదల వస్తుంది మనలో, అది చాలామందికి వస్తుంది. అబ్బా వాడు నన్ను ఇలా అన్నాడు కదా, నేను ఎందుకు ఇలాగే ఉండాలి, నా తడాకే ఉంటే చూపిస్తాను రా నీకు. ఇప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇద్దరండి, ఒకడు నన్ను నీ చేత కాని వాడివి ఒక మంచి మర్యాదకి, రెండో అతను మర్యాదగా ఊరుకుంటాడు, ఎన్నో తిడుతూ ఉంటే మర్యాదగా ఊరుకుంటాడు, ఊరుకుంటూ ఎంత ఇంకా యువత రెండో వ్యక్తి ఏం చేస్తాడు, మొదటి వ్యక్తిని నువ్వు చేతనైతే కదా అంత చచ్చుబద్దమ్మవి అలా కూర్చున్నావు ఇలాగ అలాగ అంటాడు, ఊరుకుంటాడండి. ఏదో పిల్లిని గదిలో పెట్టి తలపేసి కొడితే ఎంతసేపు ఊరుకుంటే తిరగబడుతుంది. అప్పుడు అతను అంటాడు, నాకు చేత కాక కాదు, నా చేతకంతనో నువ్వు అనుకుంటున్నావు నా మంచితనాన్ని చూసి నేను తిరగబడితే ఏముంటుంది, ఇప్పుడు తిరగబడి సమాధానం చెప్తాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా మన అన్నవాళ్ళు అప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు అప్పుడు తగ్గుతారు ఇలా గొడవ పడగానే, యువతర వాళ్ళు రైజ్ అవుతా అవతల వాళ్ళు అబ్బో వీడకు కూడా చాలా సత్తా ఉంది మనం తక్కువ అంచనా వేశాను. అలాగే మనకి తెలియదు ఎంతమందో మనం చిన్న చూపిస్తున్న వాళ్ళందరూ కూడా మనం బాగా షైన్ అయిన తర్వాత మనకి పూలబాటు చేయొచ్చు, మనం మంచిగా ఉండొచ్చు, మనతో మంచి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మనతో వాళ్ళకి అవసరం పడవచ్చు, వాళ్ళతో మనకు అవసరం పడవచ్చు. బంగారు పళ్ళానికైనా గోడ చేరు కావాలంటే ఎవరికి ఎవరితోటైనా అవసరం ఎప్పుడైనా పడుతుంది మనిషి మనిషికిను. కాబట్టి కష్టాలు వచ్చాయని కుంగిపోవద్దు, సుఖాలు వచ్చాయని గర్వపడవద్దు, పొంగిపోవద్దు. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ముందు కింద మెట్టు నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ఉన్నాం, అందరూ ఫస్ట్ నుంచి కూడా ఓ ఉన్నవాళ్ళు ఎవరూ కాదండి, ఎవరో గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు, పేరెంట్స్ ఎవరో సంపాదించిన వాళ్ళు తప్ప డబ్బులు కాదు. డబ్బులు సరే అలాగే వదులుకుందాం, కానీ పేరు ప్రఖ్యాతులు అండి, చాలామంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది కన్నా మనకు గుర్తింపు, సమాజంలో మనకు గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదల కూడా ప్రతి మనిషికి ఉండాలండి. సమాజంలో మనం ఏమిటి పుట్టాము, ఏమిటి సాధించాము అనుకోవాలి. అంతేగాని అయిపోతుందిలే మనకి ఎలాగో చేత కదని వీళ్ళు అంటున్నారు, మనకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది, మనం ఏమి చేయగలము ఇలా అనుకోకండి. కాబట్టి మనం ఏదో ఒకటి సాధించాలి అన్నదే మన పట్టుదలతో ఉంటే మన గ్యారంటీగాను బాగా షైన్ అయ్యి
బాగా పైకి రాగలుగుతావు, మంచి పేరు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే చేస్తావు. అయితే దీని గురించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని ఒక మంచి చిన్న కథ ఉందండి, ఆ కథ చెప్తాను, దీని తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అనగానగా రాము అని ఒక అబ్బాయి ఉంటాడండి, ఒక యువకుడు. ఆ యువకుడు ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్, మంచి ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఎంత బాగా ఆడతాడో, మంచి టీంకి అందరికీ అతనే అన్నమాట కోచింగ్ లాగిస్తాడు. టీం అందరినీ ఏకంగా చేసుకుని చక్కగా మంచి మాటలతోటి మంచి ఆకర్షణీయంగా మాట్లాడి, మనిషి ఆకర్షణీయంగా ఉంటాడు, మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి, అందరినీ దగ్గర చేర్చుకుంటాడు. చేర్చుకొని చక్కగా వాళ్ళందరూ ఫుట్బాల్ కోచింగ్ ఇస్తాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు టీం. అతను తెచ్చుకొని కొన్నాళ్ళు అవుతుంది, కొంచెం అందిస్తారు. ఆ అబ్బాయి ఏమో ఒకసారి బైక్ మీద వెళ్తూ ఉంటాడు, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోయి కాలు విరిగిపోతుంది, కాలే తీసిస్తారు పాప అబ్బాయికి. ఫుట్బాల్ కావాల్సిందేంటి, కాలే కదా, ఆ కాలే లేదు. అబ్బాయి ఎన్నాళ్ళు కుంగిపోతాడు అనమాట, అయ్యో నేను ఇంత మంచి ప్లేయర్ని, నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని ఎన్నాళ్ళు కుంగిపోతాడు. కానీ ఆశ వదులుకోడు, నేను ఏదో ఒకటి సాధించాలి జీవితంలోని, ఇది కాకపోతే మరొకటి సాధిస్తాను, ఎందుకు నేను ఆశ వదులుకోవాలి, ఎందుకు వచ్చి ఇలా ఉండి కూర్చోవాలని ఆలోచించాలని ఓ రోజు ఏం చేస్తాడు, డైరీ రాయడం మొదలు పెడతాడు, లాక్స్ లాగా తన గురించి అన్ని కొంచెం మ్యాటర్స్ రాసుకుంటూ, అంటే తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, తను పడ్డ కష్టాలు ఏంటి, తన తర్వాత క్రికెట్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ ఎలా అయ్యాడు, ఆ తర్వాత తను అది ఏమి సాధించాడు, ఇవన్నీ రాసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ రాసుకొని ఉండి ఇలా ప్రచురణకి ఇస్తాడు. ఇచ్చేసరికి ఇలా చదువుతారండి అందరు, చాలా మంచిది, చాలామందిలో మార్పు రావడం మొదలెట్టింది అనమాట. అంటే ఇది ముందు నుంచి సుఖంగా ఏదో ఫుట్బాల్ ప్లేయరే కాదు, ముందు నుంచి చాలా కష్టాలు పడి ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. ఆ ఫుట్బాల్ ప్లేయర్ మంచి పేరు తెచ్చుకుంది, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని చేశాడు, ఇన్ని అయిన తర్వాత ఇన్ని అయింది, ఇప్పుడు కాలు పోయింది, కాలు పోయినా కూడా ఖాళీగా కూర్చోకుండాను తన చరిత్ర అంతా రాసుకుంటూను, తను ఇలాంటివి ఏవో మంచి మంచి మోటివేషన్స్ అన్నీ చెప్తూ ఉంటూ ఏవో లాక్స్ లాగా అన్నీ విడుదల చేస్తూ ఉంటాడు. అయితే అందరూ చదువుతారు, చదివి చాలామంది చదివిన తర్వాత అందరూ ఎంతోమంది మారిపోతారు అనమాట ఈయన ప్రచురణ చూసి. అరే మనం కూడా ఏమీ సాధించలేదు కదా అని ఇప్పుడు వీటి వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా చాలా మార్పు వస్తుంది. అరే ఇది మనకు కూడా అవకాశం ఉంది కదా, కరెక్టే కదా, ఏం చేసింది, ఇది కాస్త ఇంకోటి సాధించాలి, కానీ ఏంటి మనం ఇంత లేజీగా ఉన్నామని చాలామంది పట్టుదలతోటి ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూను చక్కగా సాధించే ప్రయత్నాలు మొదలెడతారు. ఇంకా మనం ఇచ్చేద్దాం, మనం కూడా ఇచ్చేద్దాం ప్రయత్నాలు మొదలు పెడతారు. అలా ప్రయత్నాలు మొదలెట్టి ఎంతమందిలోనూ స్ఫూర్తి వస్తుంది, ఎంతమందో మారుతారు. ఈ ఫుట్బాల్ ఆడిన క్రీడాకారుల్లో కూడా చాలామంది మార్పు వస్తుంది. అప్పుడు ఆ ఫుట్బాల్ టీం యొక్క పెద్ద మొత్తం టీమ్ హెడ్ ఉంటారు కదా, అతను ఇది చదివి, అతను కూడా చదివి అతను కూడా మార్పు తెచ్చుకొని అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలాగ అయింది కదా, నీకు పర్వాలేదు, నువ్వు రా మా టీంలోకి రా, ఫుట్బాల్ దగ్గరికి రా, వచ్చి ఇప్పుడు ఆడుతున్న వాళ్ళందరికీ నువ్వు మోటివేషన్ చెయ్యి, ఎలా చెయ్యాలి, ఎలా ఆడాలి, ఎలా చెందాలి, అంటే నువ్వు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, నువ్వు ఎలా వచ్చావు, ఇవన్నీ నువ్వు చెప్పావు, దాంతో ఇప్పుడు చాలామంది మార్పు వచ్చింది, నువ్వు కోచర్ లాగా కోచింగ్ ఇయ్యి, అంతేకాదు మోటివేషన్ స్పీచ్ ఇస్తుండు, దాంతో నేను ఎంతమందికో నువ్వు జీవితంలోని మంచి దారి చూపిన వాడు అవుతావు రా అని చెప్పి తీసుకెళ్తాడండి. అప్పుడు ఇతని జీవితం అంతా మళ్ళీ మంచి పేరు, అంటే ఫుట్బాల్ ప్లేయర్గా పేరు ఉన్న పేరు ఎలాగూ ఉంది, ఇప్పుడు ఏమీ లేదు, ఇంట్లో కూర్చున్నాను, నాకు ఏ పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, అనవసరంగా అవిటివాడిని అయిపోయాను అనుకుంటున్నాడు కదా. దాంతో ఈయన మోటివేషన్గా వెళ్ళి ప్లస్ ఫుట్బాల్ కోచ్గా వెళ్ళి అందరికి కోచింగ్ చెప్తూను ఈ మోటివేషన్ స్పీచెస్ ఇస్తూను, అంటే జీవితంలో ఎలా ఎలా కష్టాలు వస్తాయి, ఎలా ఎలా వాటిని అధిగమించాలి, ఇవన్నీ చెప్తూ ఉంటే ఎంతోమంది అతని మా స్పీచ్లకి బాగా స్ఫూర్తి చెంది ఎంతో బాగుపడతారు. అప్పుడు ఈయనకేంటి, కాలు పోయినా అయ్యో నేను ఓడిపోయినే జీవితంలో అనుకోకుండా చక్కగా మళ్ళీ మంచి జీవితాన్ని మొదలు పెడతాడు, ఇతను మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. ఇలాగండి మనం కూడా ఏదైనా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని వదిలేయకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూను, అంటే ఒక దారి మూసుకుపోతుంది మనకి, ఇంకో మనం ఇటువంటి చూడాలి, అదే ఒకటే కళ్ళు మూసుకొని గుడ్డెద్దు చేరబడ్డాడు, ఒకే దారిలో వెళ్ళకూడదు, ఇటువంటి చూడాలి, ఇంక ఈ దారిలోంచి వెళ్తే ఏమో ఎలా వస్తుందో, ఈ దారిలోంచి వెళ్తే ఎలా వస్తుంటాయి, అలా వెతుక్కోవాలి. ఇప్పుడు ఒకే మన ప్రతిభ ఉంది, నాలుగైదు ఏమో మనం నాలుగైదు చేయగలము, ఒకే దాని మీద వెళ్లకుండా దీంట్లో నువ్వు సక్సెస్ అవ్వలేదు, ఇంకో దాంట్లోకి వెళ్ళు,
ఇప్పుడు చాలా అవకాశాలు, చాలా రకాలు మనకి ఐడియాస్ రావడానికి మనకి మన మీడియా అంతా ఉంది. ఎంతో మీడియాను పట్టుకొని మనం చూస్తే మనం అందరం మనం చేయగలిగేది ఏదో సెలెక్ట్ చేసుకొని మనం చేస్తే మనం కూడా ఎంతో పైకి వెళ్తామండి. అందుకని ఓడిపోయి మనకి ఏదో కష్టం వచ్చింది, ఏదో నష్టం జరిగిందని, జీవితం ఇంతే అని కూర్చోకుండాను ఏది జరిగినా మన మంచికే. ఒక కష్టం వచ్చిందంటే సుఖం యొక్క విలువ తెలుస్తుంది, జీవితంలో ఎదగడానికి ఎంతో సహకరిస్తుందండి. కష్టం వచ్చిందంటే ఏ కష్టం నష్టం కానీ జీవితంలో మనం ఎంతో ఎదగడానికి సహకరిస్తుంది. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇది ఎలా ఉందో కామెంట్లు పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లు పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రేపు మరో మంచి టాపిక్తో మాకు కలుసుకుందాం మళ్ళీ.